వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రోమ్యాక్స్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాము ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ వీడియోని ప్రీవియస్ గా షార్ట్స్ లో పోస్ట్ చేశాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ అలానే ఫోర్టీన్ కి ఫిజికల్ గా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు హైట్ విత్ ఇంకా థిక్నెస్ సిమిలర్ గా అనిపిస్తున్నాయి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ లో థర్టీన్ ప్రో మ్యాక్స్ కన్నా కెమెరా బంప్ కొంచెం పెద్దగా ఉన్నది అలానే పవర్ బటన్ కూడా థర్టీన్ ప్రో మ్యాక్స్ కన్నా కొద్దిగా కిందకిచ్చారు సో న్యూ ఫోన్తో పాటు న్యూ కేస్ కూడా కొనుక్కోవాలి ఫోన్ కేస్ ఇంకా యాపిల్ సపోర్ట్ రెండు తీసుకోవడం మంచిదండి ఈ రోజుల్లో యాపిల్ ప్రొడక్ట్స్ రిపేర్ చేయడానికి కూడా చాలా ఎక్స్పెన్స్ అవుతుంది మీరు ప్రీవియస్గా యాపిల్ ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ వీడియో చూశారు కదా అవి సడన్గా పనిచేయడం మానేశాయి వాటిని రిపేర్ చేయడం కోసం యాపిల్ స్టోర్కి తీసుకువెళ్తే యాపిల్ స్టోర్లోని పర్సన్ మీకు యాపిల్ కేర్ సపోర్ట్ లేకపోతే వాటిని రిపేర్ చేయించడం కన్నా న్యూ ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ కొనుక్కోవడం మంచిదని సజెస్ట్ చేశారు మేము వాటికి లక్కీగా యాపిల్ కేర్ సపోర్ట్ తీసుకున్నాము సో వాటిని రిపేర్ చేసినప్పుడు ఎంత బిల్ అయిందో ఇక్కడ మీరే చూడవచ్చు యాపిల్ కేర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ బిల్ మొత్తం వాళ్ళే కవర్ చేశారు ఇంకా ఈ ఐఫోన్ ఫోన్ ఫోర్టీన్ మోడల్స్లో ఫిజికల్ సిమ్ కార్డ్ ట్రే లేదు ఇవి కంప్లీట్గా ఈ సిమ్స్ ద్వారా వర్క్ చేస్తాయి సో ఫస్ట్ ఓల్డ్ ఫోన్ నుంచి మన నెంబర్ని ఈ సిమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి దానికోసం లోకి వెళ్ళి సెల్యులర్ డేటాలో క్లిక్ చేసి కన్వర్ట్ ఈ సిమ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే కన్వర్ట్ సెల్యులర్ ప్లాన్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఈ సిమ్ గా కన్వర్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మీ ఫోన్లో ఈ సిమ్ కన్వర్ట్ చేసే ఆప్షన్ లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్వర్ట్ చేసిస్తారు ఈ ఐఫోన్ ఫోర్టీన్ మోడల్స్ ఎయిట్ ఈ సిమ్స్ వరకు సపోర్ట్ చేస్తాయంట ఈ సిమ్ గా కన్వర్ట్ అయిన తర్వాత న్యూ ఫోన్ని వైఫైకి కనెక్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ యువర్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ చేస్తే ఓల్డ్ ఫోన్లో సిమ్ ట్రాన్స్ఫర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ చేస్తే మీ ఫోన్ నెంబర్ న్యూ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ సెల్యులర్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఐ క్లౌడ్ ఆ సిస్టమ్ బ్యాకప్ నుంచి లేటెస్ట్ వర్షన్ ని చేస్తే మీ ఓల్డ్ ఫోన్ లో ఉన్న డేటా అంతా న్యూ ఫోన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ న్యూ వర్షన్ లో డిస్ప్లే ఆల్వేస్ ఆన్లో ఉంటుంది ఆల్వేస్ ఆన్ ఆప్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎప్పటి నుంచో ఉంది ఐఫోన్స్ లో మాత్రం ఇప్పుడు రిలీజ్ చేశారు అది కూడా ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేశారు సో టైమ్ అలానే వీడియోస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఫోర్టీన్ ప్రో వర్షన్స్ లో ఇంకొక చేంజ్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రీవియస్ ఐఫోన్స్ లో పైన ఉన్న నాచ్ ని పిల్ షేప్ కట్అవుట్ గా రీప్లేస్ చేశారు ఇది నోటిఫికేషన్స్ డిస్ప్లే అలర్ట్స్ కి తగ్గట్టు షేప్ ఇంకా సైజ్ చేంజ్ అవుతుంది ఇక్కడ నేను మ్యూజిక్ యాప్ లో సాంగ్ ప్లే చేసి హోమ్ స్క్రీన్ కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాప్ వర్కింగ్ ని డైనమిక్ ఐలాండ్ లో చూడవచ్చు డైనమిక్ ఐలాండ్ ని ప్రెస్ చేస్తే మ్యూజిక్ యాప్ లోకి వెళ్ళవచ్చు అలానే లాంగ్ ప్రెస్ తో మినీ ప్లేయర్ ని యాక్సెస్ చేయవచ్చు మ్యూజిక్ ప్లే అవుతుండగా టైమర్ సెట్ చేసి డైక్ ఆయలని చెక్ చేస్తే మీకు ఎట్ ఎ టైమ్ టూ డిఫరెంట్ యాక్టివిటీస్ ని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ దాని షేప్ అండ్ సైజ్ లోని చేంజెస్ ని చూడవచ్చు అంటే ఎట్ ఎ టైం మల్టిపుల్ యాక్టివిటీస్ ని డిస్ప్లే చేస్తుంది అలానే ఇక్కడ ఫోన్ కాల్ డ్యూరేషన్ అలానే అవతలి వాళ్ళు మాట్లాడినప్పుడు గ్రీన్ మనం మాట్లాడినప్పుడు ఆరెంజ్ కలర్ వాయిస్ ఈక్వలైజర్ లాగా డిజైన్ చేశారు దీనివల్ల మనకి యూజ్ ఏమీ లేదు కానీ యాపిల్ వాళ్ళు డిజైన్ పరంగా బాగా డిజైన్ చేశారు అలానే ఎయిర్ డ్రాప్ యాక్టివిటీ యాక్స్ త్రీ కనెక్షన్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ లైక్ యూట్యూబ్ మ్యూజిక్ వాట్సాప్ అమెజాన్ మ్యూజిక్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్కి సేమ్ లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు ఈ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే కెమెరా ఈ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ రిజల్యూషన్ ఉన్న కెమెరా ఇచ్చారు మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్కి వెళ్ళి ఫార్మాట్స్లో క్లిక్ చేసి ఆపిల్ ప్రోరాని ఆన్ చేస్తే ప్రోరా రిజల్యూషన్ ఫార్టీ ఎయిట్ ఎంపీ అని కనిపిస్తుంది ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్లోకి వెళ్తే మీరు టాప్ మోస్ట్ కార్నర్లో రా ఆప్షన్ని చూడవచ్చు మెయిన్లీ ఈ ఫార్టీ ఎయిట్ ఎంపీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక ఫోటో తీసి జూమ్ చేస్తే క్లారిటీ చాలా బాగుంటుంది కానీ ఈచ్ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది మీరు ఎక్కువ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే వారైతే ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ని ప్రిఫర్ చేయండి ఇక్కడ ట్వెల్వ్ ఎంపీకి ఫార్టీ ఎయిట్ ఎంపీకి జూమ్ చేసినప్పుడు పిక్సల్ రిజల్యూషన్లో ఉన్న డిఫరెన్స్ మీరే చూడవచ్చు నేను ఈ టూ ఇమేజెస్ కూడా ఇదే ఫోన్లో ప్రోరా ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసి ఒకటి క్లిక్ చేశాను ఫోటో చూసినప్పుడు రెండు గా ఉన్నా జూమ్ చేసినప్పుడు పిక్సెల్ రిజల్యూషన్లోని డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు సెట్టింగ్స్లో యాపిల్ ప్రోరాని ఆన్ చేయకుండా ఆఫ్ చేస్తే మీకు కెమెరాలో టాప్ మోస్ట్ కార్నర్లో రా ఆప్షన్ కనిపించదు అప్పుడు ఫొటోస్ ట్వెల్వ్ ఎంపీలో వస్తాయి మీరు ఫార్టీ ఎయిట్ ఎంపీ కాకుండా ట్వెల్వ్ ఎంపీలో లో ఫొటోస్ తీసుకునేటట్టు మీ దగ్గర ఐఫోన్ థర్టీన్ ప్రో ఉంటే అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలానే వీడియోస్ కి యాక్షన్ మోడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాక్షన్ మోడ్ లో వీడియో స్టెబిలైజేషన్ చాలా బాగుంది ఈ యాక్షన్ మోడ్ ఎప్పుడు బాగా వర్క్ చేస్తుంది అంటే లో లైటింగ్ బాగా ఉన్నప్పుడు బాగా వస్తున్నాయి అదే ఇండోర్ కానీ లో లైటింగ్ లో ఆన్ చేస్తే మోర్ లైట్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది అంటే ఈ యాక్షన్ మోడ్కి ప్రీ కండిషన్గా మోర్ లైట్ కావాలి అని చెప్తున్నారు ఈ టూ వీడియోస్లో మా కిడ్స్తో పాటు నేను రన్ చేస్తూ వీడియో తీశాను ఒకటి యాక్షన్ మోడ్ ఆన్ ఇంకొకటి యాక్షన్ మోడ్ ఆఫ్ సో మీరు వీడియో డిఫరెన్స్ డిఫరెన్స్ని ఇక్కడ చూడవచ్చు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో లో లైట్ పర్ఫార్మెన్స్ని టూ టైమ్స్ ఇంప్రూవ్ చేశారు అలానే అల్ట్రా వైట్ కెమెరాలో లో లైట్ పర్ఫార్మెన్స్ని త్రీ టైమ్స్ ఇంప్రూవ్ చేశారు మేము ఈ వీడియోని నైట్ అరౌండ్ ఎయిట్ థర్టీకి తీసాము ప్రీవియస్ వర్షన్స్ తో కంపారిటివ్లీ లో లైట్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది థర్టీన్ ప్రో మ్యాక్స్ అలానే ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ యూస్ చేసి తీసిన వీడియోస్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ లో బ్రైట్నెస్ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇంకా ఎస్పెషల్లీ కలర్స్ బాగా కనిపిస్తున్నాయి ఈ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ లో ఆల్వేస్ ఆన్ మోడ్ లో ఉన్నా సరే బ్యాటరీ లైఫ్ ట్వంటీ నైన్ అవర్స్ వస్తుంది అన్నారు మేము టెస్ట్ చేసిన దానిలో విత్ వీడియోస్ అండ్ ఫొటోస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చింది ఆ తర్వాత లో పవర్ మోడ్ ఆన్ చేసుకున్నాము సో బ్యాటరీ పరంగా కూడా చాలా బాగుంది ఇప్పటి వరకు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఫ్యూచర్స్ చూసాం కదా ఇప్పుడు ఐఓఎస్ సిక్స్టీన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో వచ్చిన ఫ్యూచర్స్లో మేము అబ్జర్వ్ చేసిన ఫ్యూచర్స్ మీకు హెల్ప్ అవుతాయేమో అని షేర్ చేస్తున్నాను ఫొటోస్లో ఆల్బమ్స్ని సెలెక్ట్ చేసి కి వెళ్తే డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఇచ్చారు మీరు డూప్లికేట్స్లోకి వెళ్తే మెటాడేటా అంతా కంపేర్ చేసుకొని డూప్లికేట్స్ ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది వాటిని మర్జ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు దీనివల్ల స్టోరేజ్ స్పేస్ సేవ్ అవుతుంది అలానే హిడెన్ ఫొటోస్ని ఇంకా రీసెంట్లీ డిలీటెడ్ ని యాక్సెస్ చేయడానికి ఫేస్ ఐడి లాక్ ఇచ్చారు ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఫైండ్ మై యాప్ లో కనిపించకుండా కంట్రోల్ సెంటర్ లోని ఎయిర్ప్లేన్ మోడ్ ని ఆన్ చేస్తారు ఎందుకంటే కంట్రోల్ సెంటర్ లాక్ స్క్రీన్ పై నుంచి కూడా యాక్సెస్ అవుతుంది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఐఓఎస్ సిక్స్టీన్ లో ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడు లాక్ స్క్రీన్ పై నుంచి కంట్రోల్ సెంటర్ ఆన్ అవ్వకుండా ఆఫ్ చేసే ఆప్షన్ ఇచ్చారు కంట్రోల్ సెంటర్ ని డిజేబుల్ చేయడం కోసం సెట్టింగ్స్ లో ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ కి వెళ్ళి కంట్రోల్ సెంటర్ ఆఫ్ చేస్తే లాక్ స్క్రీన్ పై నుంచి కంట్రోల్ సెంటర్ యాక్సెస్ అవ్వదు సో ఎవరైనా ఫోన్ దొంగిలిస్తే మనం ఫైండ్ మై యాప్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ పాజిటివ్స్ వచ్చి బ్యాటరీ లైఫ్ కెమెరా క్లారిటీ అలానే డైనమిక్ ఐలాండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ యాప్ యాక్టివిటీ చూడవచ్చు దీని కాన్స్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ని బాగా యూస్ చేస్తే ఫ్రంట్ కెమెరా దగ్గర మన ఫింగర్ ప్రింట్స్ పడి సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ బ్లర్గా వచ్చే ఛాన్స్ ఉంది సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసినప్పుడు కెమెరా ఏరియాని క్లీన్ చేసి పిక్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ పైన చెప్పిన ఫీచర్స్ కాకుండా మిగిలిన ఫీచర్స్ అన్ని థర్టీన్ ప్రో మ్యాక్స్లో ఉన్నాయి సో మీరు థర్టీన్ ప్రో మ్యాక్స్ వాడుతుంటే థర్టీన్ ప్రో మ్యాక్స్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ వీడియోలో ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అలానే ఐఓఎస్ సిక్స్టీన్ గురించి చూసాం కదా ఇలానే ఇంకేమన్నా ఫ్యూచర్స్ తెలిస్తే మీకు తర్వాత అప్డేట్ చేస్తాను ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ Thank you.